మన కొరకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. మనం చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ రాత్రుల్లో మనం చేస్తుంటాడు అడావిడి అంతా కూడా వారు భరిస్తూ, మా తల్లి అయితే రాత్రంతా నిద్రపోయినటువంటి దినాలు నాకు తెలుసు. మన కోసం ప్రేమించే నిజమైన హృదయం తల్లిది. ఆ తల్లిని బట్టి మనం నిజంగా గౌరవించాలి. ప్రపంచవ్యాప్తి ఈరోజున తల్లులను జ్ఞాపకం చేసుకుంటూ, తల్లులకు మనం ఇచ్చేది మన ప్రేమను, ఆప్యాయతను, మన యొక్క కన్సర్న్ని వారిపై చూపించడం. చాలామంది వృద్ధాప్యానికి రాగానే పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అనాథ శరణాలయాల్లోనూ వృద్ధ శరణాలయాల్లోనూ వేసేస్తున్నారు. వారికి కావాల్సింది వేళకి అన్నం కాదండి, వారికి కావాల్సింది ఏదో డబ్బు కాదు, కానీ మన్నించి ఆప్యాయత, ప్రేమ వారు కోరుకుంటారు. వారు ఎప్పుడు మనతో ఉండాలని ఆశపడుతుంది. దయచేసి మీ తల్లిని దూరం చేసుకోవద్దు, తల్లికి ఇవ్వాల్సినటువంటి విలువనిద్దాం. వారు ఒకవేళ మనం విడిచి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుందేమో విలువ చాలామంది కొడుకులకి, చాలామంది కూతుర్లకి. ఈ ప్రత్యేక విషయంలో నేను ఈ తల్లుల్ని ప్రత్యేకంగా నేను సన్మానించాలి, గౌరవించాలని ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రైస్ట్ టెంపుల్ సీనియర్ మదర్స్ మనమోచులున్నారు, ఒక్కొక్కరిని నేను సన్మానించాలని. పాస్టర్ గారు మనమోచులు ఉన్నారు, సో వీ బోత్ విల్ ఫెలిసిటేట్ దెమ్. వారిని మేము సన్మానిస్తాము ఈ ప్రత్యేక సమయంలో. వీరిని జ్ఞాపకం చేసుకుంటూ మీరు దీవెనకరంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఐ రిక్వెస్ట్ పాస్టర్ గారు టు కమ్ ఫార్వర్డ్. అందరూ చప్పుడు కొట్టండి ఒకసారి. చప్పుడు కొడతా ఉంది ఒకసారి. ఆసాపు ఒక సాంగ్ పాడతాం. గాడ్ బ్లెస్ అమ్మ, దేవుడు దీవించును గాక. అమ్మ చప్పుడు కొట్టండి, అమ్మ అలసిపోయారు. అమ్మ మీకు ఎన్ని సంవత్సరాలు? మీకు ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పలు పెడదాం. అమ్మ మీకు ఆరోగ్యకర, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చింది కాక పాదంతో చెప్పలు కొట్టండి అమ్మ ఒకసారి. అమ్మ తీసుకోండి, మమ్మీ ఇంకొంచెం అమ్మ దేవుడిని ప్రత్యేక దీవించి ఆశీర్వించింది కాక. క్రైస్తవుల నుంచి మదర్స్ అందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు దీనికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆదరణ అందించాలని, ఇంకా అనేక మంది కొరకు మీరు ప్రార్థన చేయాలని, మాలాంటి వారి కొరకు ప్రార్థించాలని మనసారి కోరుకుంటున్నాం.
ఒకసారి ఈ మదర్స్ అందరికి గట్టిగా చప్పుడు కొడుతూ వారికి అభినందనలు చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. సో దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, తల్లిదండ్రులను మన దీర్ఘాయుష్మంతులో ఉన్నట్లు మన తల్లిని తండ్రిని ఏం చేయాలా? సన్మానించాలి. కాబట్టి మరొకసారి అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే చెప్తాం. అందరూ కూడా ఐ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ గాడ్. మీరు ఒకసారి గట్టిగా చెప్పుడు కొడతాం. మన క్రైస్ట్ టెంపుల్ నుంచి మదర్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది. దేవుడు వీరు వీరిని ప్రత్యేకంగా దీవించాలని ఆశ్రయించాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మా తల్లులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. మంచి ఆరోగ్యంతో దేవుడు మీరు నింపి అనేక మంది మాలాంటి వారి కొరకు ప్రార్థన చేయండి. సంఘం ఎప్పుడు కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీకు తోడుని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు